నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో భైంసా పట్టణానికి చెందిన 45 మంది భైంసా మండలానికి సంబంధించిన 33 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మొత్తం 78 మంది లబ్ధిదారులకు అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పలువురు పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 30 లక్షల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో ముదోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజలకు ఏటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతను అందించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, కౌన్సిలర్లు, భైంసా మండల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, సరస్వతి అమ్మవారి మీద ప్రేమతో మీరు ఒక్కసారి ఆలోచించండి అని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో తన సంకల్పం ఒకటే, ఆలయం బాసర అమ్మవారి ఆలయం అభివృద్ధి, అదేవిధంగా మన పేదల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం అనే తన లక్ష్యమే తప్ప వేరేది లేదు. స్కూలింగ్లు, మార్పింగ్లు, మేపింగ్లు ఎవరే పిచ్చోళ్ళారా, అందరు ఏం చేసినా కూడా మన శాసనసభ్యులు గారికి ఏమీ పరగబడది. నిజాయితీగా ఉన్నటువంటి నాయకుడు ఆయన ఉన్నటువంటి మన భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ప్రజల అభిమానం ఉంది కానీ మీరు ఇంట్లో కూర్చుండి గత 5-10 సంవత్సరాలు ఇంట్లో కూర్చుండే రాజకీయం చేశారు, దుకాణం బంద్ చేసుకున్నారు, ఎవరికి చిన్న ఛాయ్ తాపినా కూడా సందర్భం లేకపోయింది. ఉన్నాడా అంటే లేడు, పైన కూడా లేడు పడేలు అన్నట్టు పరిస్థితి తెచ్చుకున్నారు. ఇవాళ ఇవాళ ఏదో అధికారం వచ్చింది, ఒక్కసారి మీరు అందరు ఆలోచించండి. ఇవాళైనా నిలబడ్డాడు, ఎన్ని ఓట్లు వచ్చినాయండి చెప్పండి. అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం చీ అన్నా కూడా బేసరం అయిపోయి మరి తిరుగుతున్నాడంటే ఏ విధంగా డిపాజిట్ కోల్పోయిందంటే అయినా కానీ ఒక ఉద్దేశం, దురుద్దేశం. ఆయన దురుద్దేశం ఏంది, పటేల్ గారికి, మన రామారావు పటేల్ గారి మీద దురుద్దేశంతో ఆయన తిరుగుతున్నాడు. ఏమీ కాదు, మేము ఒకటి చెప్తా ఉన్నాం, కార్యకర్తలు తనకు అండగా ఉన్నారు. మన ముదోలు నియోజకవర్గ ప్రజలు, పేద ప్రజలు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు కదా ఈ నియోజకవర్గంలో, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉండమని చెప్పుకుంటున్నాం. 10 సంవత్సరాల్లో సంవత్సరానికి 3 అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి, బడ్జెట్ సెషన్, వర్షాకాలం సెషన్, శీతాకాల సెషన్. 10 x 3 అంటే 30 అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. సంవత్సరానికి 100 అసెంబ్లీ నిర్వహించాలని చెప్పి ఒక నిబంధన ఉంది. మరి ఈయన 30 సంవత్సరాలు అసెంబ్లీలో ఉన్నాడు, సమావేశాల్లో పాల్గొన్నాడు. ఆయన 30 సంవత్సరాలు పాల్గొన్నాడు. ఎన్నిసార్లు ముదోల్ తాలూకా సమస్యల గురించి మాట్లాడేది అని చెప్పి ఒకసారి ఛాలెంజ్ చేస్తున్నాను. మీకున్న మీద చేయేసి మీరు చెప్పండి. మీ నాయకులు 10 సంవత్సరాల్లో 30 అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ఎన్నిసార్లు మాట్లాడారు ముదోల్ నియోజకవర్గ సమస్యల మీద? అంటే మీ నాయకులకు ముందు, మీరు ట్రోల్ చేసే ముందు, సరే ఆయనకు తెలుగు మీడియం కాకపోవచ్చు, రామారావు పటేల్ ఆయనకు భాష సరిగా రాకపోవచ్చు. భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం తెలుసుకోండి. మీరు భాష రానంత మాత్రాన మనిషి యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి కానీ భాష రాలేదంటే ఈ విజ్ఞతగా వదిలేసుకున్నాం. మీరు ఇట్లే ప్రవర్తిస్తే మీరు ఎక్కడ ఉన్నారో, ముదో తాలూకాలో ప్రజలు మిమ్మల్ని ఎక్కడ ఉంచారో, ఎక్కడికి పడిపోయినరో మీరు మీకు తెలుసు. ఇటువంటి చేష్టల వల్ల కూడా ఇంకా కూడా రామారావు పటేల్ పరువు పోదు. రామారావు పటేల్కు ఉన్నటువంటి పేరు, గౌరవ ప్రతిష్టలు ప్రజలలో ఇంకా పెరుగుతాయి. మీరు ఇట్లనే దిగజారిపోతారని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం. మన కార్యకర్తలు కూడా పొందడం దాదాపు 8 అయిపోయా వచ్చిన తర్వాత కన్యాలక్ష్మి చెట్లు ఇప్పుడు అన్న నారాయణ రెడ్డి గారు అన్నట్ల 800 చెట్లు అయితే టైం ఏ నాయకుడు నా 10 సంవత్సరాల్లో ఎమ్మెల్యే ఉన్న నాయకుడు చెట్లు పెంచండి అది గొంతు మీద పెట్టి చెప్పడానికి నాయకుడు కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు సీఎం రిలీఫ్ ఏదైతే 400 చెట్లు వచ్చినాయి, నేను ప్రత్యేకంగా నా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి నా తరఫున నా ముదో నియోజకవర్గ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా నియోజకవర్గ ప్రజల మీద నా మీద ప్రేమ చూపించి ఈరోజు నాకు 400 చెట్లు ప్రతి మండలి వాళ్ళు ఇచ్చాడంటే నేను ఆయనకి ఎప్పుడు కూడా రుణపడుతున్నాను తెలియజేస్తున్నాను. మిత్రులారా, నేను ఒకటే చెప్తున్నాను, నేను ప్రజల కోసం, ప్రజల కష్టాల కోసం, రైతుల కోసం, దళిత కోసం,
విద్య కోసం కొట్లాడే వ్యక్తి నేను ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా కొట్లాడతాను. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. స్కూల్ ఉన్నది, పెట్టేదారు కావచ్చు, కౌన్సిల్ తీసుకున్నారు కావచ్చు, బట్టయితం తీసుకున్నారు కావచ్చు, అంటే ఆ స్కూల్ ఒకటే, అంటే ప్రభుత్వం ఒకటే. నన్ను దున్నేవాడికి శక్తి ఉంటే, దున్నేవాడికి శక్తి ఉంటే ఏ చేనులలో కూడా పంట తీసే దమ్ ఉంటుందని మీరు అంత చెప్తున్నాను. ఈరోజు నేను ఏ పార్టీని కావచ్చు, ప్రజల కోసం కొట్లాడే వ్యక్తి ఖచ్చితంగా పెద్ద ముఖ్యమంత్రి గారికి కానీ, అక్కడ ఉన్న మంత్రులకు కానీ కొట్లాడే నా నియోజకవర్గ ప్రజల కోసం, నేను ప్రజల ప్రజల బెనిఫిట్ కోసం తెచ్చే దమ్ము నా మీద ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. నేను గౌరవపరంగా చెప్తాను, ప్రతి సంవత్సరాల్లో ఏ పని చేయకుండా నేను ఇలా గర్వంగా చెప్తాను, 8 నెలలు ఏమేమి తెచ్చాను, తాలూకా కోసం అభివృద్ధి కోసం ఏమేమి పాట పాడాను. ఇలా కొందరు నాయకులు చెప్తారు మేము రామారావు పటేల్ ఏమి లేడు ఏమి లేడని. రామారావు పటేల్ ఏమన్నాడు, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నేను, ఈరోజు ఇలా మధుర నియోజకవర్గంలో శాసనసభలో ఉన్నట్టే నేను కష్టపడి శాసనసభలో ఉన్నాను. ప్రజల కోసం గత 10 సంవత్సరాల నుంచి మన వాళ్ళ సుఖాల కష్టాల పాలు వస్తున్నాడు. అరే దేవుడు బిరు కానీ పండు కానీ ఏమన్నా కానీ ఖచ్చితంగా దేవుడు బిడుదల పోతా, ప్రజల కోసం పోతా, ప్రజల కష్టాల కోసం కూడా అసెంబ్లీలో కొట్లాడతా. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను, నేను ఒకటే అసెంబ్లీలో చెప్పాను, 20 లక్షల కోట్లు ఏదైతే మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఆదాయం వచ్చిందో లాస్ట్ ఇయర్ గత ప్రభుత్వం చెప్పింది, ఈరోజు 25 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు మీరు ఎక్కడి నుంచి ఈ ఫండ్ తెప్పిస్తారు అంటే, నేను ఏమొకటే చెప్పాను, మా తెలంగాణ ప్రజలకు తాగుబోతలు చేస్తారా లేకుంటే కన్ను ధర పెంచుతారా అని అంటే దానికి అపగ్రహం చేసి నాకు ఉచితం అంటున్నారు. అదే అయ్యా నేను ఒకటే ఇళ్ళ కూడా చెప్తున్నాను, అసెంబ్లీలో కూడా చెప్పిన మీకు కూడా చెప్తున్నాను, మా నియోజకవర్గ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు మీరు తాగుబోతలాగా చేస్తారా లేకుంటే కన్ను ధర పెంచుతారా, వయసు ధర పెంచుతారా అని నేను అడిగిన ఆ ప్రశ్న అడిగిన. ఇలా 10 సంవత్సరాల నుంచి శాసనసభలో ఉండి పార్టీ మార్చుకుంటే వాళ్ళు కూర్చున్నారు, మన ప్రభుత్వంలో ఉన్న పార్టీలు మార్చారు, ఇంకా జన రోజులు